నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, బడులు, గుడులు కట్టించిన ఘనత జానారెడ్డిదని అన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. జానారెడ్డి తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు తరాలుగా ఈ ప్రాంత ప్రజలతో ఆయనకు అనుబంధం ఉందని గుర్తు చేశారు. మీ మద్దతుతోనే 7 సార్లు ఎమ్మెల్యేగా, 17 ఏళ్లు మంత్రిగా పనిచేశారని అన్నారు. ఈ ఎన్నికలోనూ జానారెడ్డిని గెలిపించాలని కోరారు. పెళ్ళైనోనికి తండ్రి కొడుకు ఒక్క దగ్గర ఉంటే కూడా అరే ఇంకో ఇల్లు కూడా తీసుకొని పిల్లగానికి పెళ్లి అవుతుంది కదా అని చెప్పి ఇంటికి అడిగి అడిగి ఇల్లు ఇచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది జానారెడ్డి గారు కాదా? ఇవాళ ఈ కరెంట్ వచ్చింది అని అంటే జానారెడ్డి గారు కాదా? తాగనికే నీళ్ళు వచ్చినాయంటే జానారెడ్డి గారు కాదా? ఇవాళ బడి కట్టినా, గుడి కట్టినా, మీ చదువుకున్న పిల్లలకు నౌకరు వచ్చినా, అది జానారెడ్డి గారు మిమ్మల్ని సొంత బిడ్డలలో చూసుకొని మూడు తరాలతో అనుబంధం ఉంది. మీ తాతలతో జానారెడ్డి గారికి పరిచయం ఉంది, అవునా? మీ తండ్రులు ఆయనను భుజాల మీద మోసారు. ఇవాళ ఇట్లాంటి యువకులు జానారెడ్డి గారికి అండగా నిలబడ్డారంటే మూడు తరాలు మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా బయట పోతే జానారెడ్డిని జానారెడ్డి అన్నారు, జానా నాయక్ అంటారు. ఎందుకంటారు? మీ లంబాడి బిడ్డలు ఆయనని సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు కాబట్టి ఇవాళ జానారెడ్డి గారు 7 సార్లు ఎమ్మెల్యే అయిండు, 17 సార్లు మంత్రి, 17 ఏళ్ళు మంత్రి అయిండు, 40 ఏళ్ళు ప్రజా జీవితం లేదు.